ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమమిళం మురళి మనోహర్. ఈ కార్యక్రమాల పరంపరలో మనల్ని రోజువారీగా ఇబ్బంది పెట్టేటటువంటి అనేక రకాల సమస్యలకు అతి సులువైన, అతి విలువైన, అత్యద్భుతమైన, చాలా సమర్థవంతమైన ఆయుర్వేద ఔషధాన్ని తెలుసుకుంటున్నాం. ముఖ్యంగా మీ ఇంట్లో మీరే తయారు చేసుకోగలిగే గృహ చికిత్సలు తెలుసుకుంటున్నాం. ఇలాంటి సాధారణ సమస్యల్లో అతి ముఖ్యమైనది, ఎంతోమందిని ఇబ్బంది పెట్టేది చర్మరోగాలు, స్కిన్ డిసీజెస్. స్కిన్ డిసీజెస్ ఎందుకు ఎక్కువ అంటే చర్మానికి పోషకతత్వాలు తక్కువ అందుతాయి, ఆఖరి పొలానికి నీరు తక్కువ అందినట్టుగా. అలాగే చర్మ వ్యాధులు ఎందుకు ఎక్కువ అంటే వాతావరణ ప్రతికూలతల ప్రభావం ముందుగా పడేది దేనిపైన అంటే చర్మం మీద. అలాగే చర్మ వ్యాధులు ఎందుకు ఎక్కువ అంటే మన అంగ ప్రత్యంగాలు అన్నింటిలోకి పెద్దది చర్మం. కాబట్టి ఇన్ని కారణాల వల్ల స్కిన్ డిసీజెస్ ఎక్కువ వస్తూ ఉంటాయి. ఇలాంటి మొండి చర్మ వ్యాధులకి ఏం చేయాలి? ఒక అమోఘమైన చికిత్స ఉంది, దీన్ని తెలుసుకుందాం. ఎరుపు రంగులో ఉండేటటువంటి లేత వేప చిగురు సేకరించండి, ఒక గుప్పెడు జాలు. అలాగే ఒక చిటికెడు జీలకర్ర తీసుకోండి. అలాగే ఒక ఉప్పు కళ్ళ, అంటే సముద్రపు ఉప్పు, సీ సాల్ట్ ఉంటుంది కదా, దాంట్లో చిన్న చిన్న క్రిస్టల్స్ ఉంటాయి కదా, ఒక క్రిస్టల్ కావాలి మనకి. ఈ మూడింటిని కలిపి మెత్తగా నూరండి. ఇప్పుడు ఈ ముద్దని ఉదయం పరిగడుపున, ప్రతిరోజు కూడా ఉదయం పరిగడుపున ఒక రేగు గింజంతా తినాలి. ఇలాగా ఒక మండలం చేస్తే సమస్త చర్మ రోగాలు పూర్తిగా మటుమాయమైపోతాయి. అంతేకాదు, చెప్పుకున్నాం కదా, సోరియాసిస్ అని ఈ మధ్య ఎక్కువగా కనిపిస్తుంది. 28 రోజులకి తయారవలసిన చర్మం పొర 3 రోజులకే తయారవుతుంది, పొరలు పొరలు పేరుకుపోతాయి. దీంతో విపరీతమైన దురద అనిపిస్తూ ఉంటుంది, అలాగే అసౌకర్యం అనిపిస్తూ ఉంటుంది. అశ్రద్ధ చేస్తే కీళ్ళనొప్పులు కూడా వస్తాయి. నాకు వచ్చే పేషెంట్స్లో కనీసం రోజుకి ఒక 5-6 ఈ సోరియాసిస్ పేషెంట్స్ వస్తూ ఉంటారు. అంటే ఈ మధ్యకాలంలో ఎంతగా ఇది పెరిగిపోయింది. ఈ సోరియాసిస్ చర్మ వ్యాధి కూడా ఈ ఔషధంతో తగ్గుతుంది. అలాగే ఇతర సీరియస్ ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి, ఉదాహరణకు లెప్రమాటిక్ లెప్రసీ అంటే కుష్టి వ్యాధి ఇలాంటివి, వీటిలో కూడా ఇది అమోఘంగా పనిచేస్తుంది. ఎందుకంటే రక్తాన్ని ఇది శుద్ధి చేస్తుంది, వ్యాధిని కూకటి వేళతో సహా తగ్గిస్తుంది. కాబట్టి చర్మ వ్యాధులు, సోరియాసిస్, అలాగే ఇతర సీరియస్ ప్రాబ్లమ్స్, సీరియస్ స్కిన్ డిసీజెస్ ఉన్నప్పుడు ఈ ఔషధాన్ని మీరు వాడుకోవచ్చు. లేత రంగులో ఉండేటటువంటి, ఎరుపు రంగులో ఉండేటటువంటి వేప చిగురు ఒక గుప్పెడు, అలాగే ఒక చిటికెడు జీలకర్ర, అలాగే ఒక ఉప్పు కళ్ళు, ఇలాగ మూడింటిని తీసుకొని మెత్తగా నూరి దీన్ని ఉదయం ఎంటీ స్టమక్ మీద పరిగడపున ఒక రేగు గింజంతా తినాలి. ఇలా 40 చేయాలి అంతే. ఆల్ టైప్స్ ఆఫ్ స్కిన్ డిసీజెస్లో ఈ ఫార్ములా అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకా సోరియాసిస్, తర్వాత ఇంకా సీరియస్ స్కిన్ డిసీజెస్ ఇలాంటి వాటిలో కూడా అమోఘమైన ఫలితాన్ని ఇస్తుంది. అయితే స్కిన్ డిసీజెస్ అనేవి ఒకసారి ఇతర అనుబంధ వ్యాధులకి, ఒక వ్యక్త లక్షణాల కింద ఉంటూ ఉంటాయి. అలాగే కొన్ని కొన్ని సందర్భాలలో ఇతర ఇన్ఫ్లుయెన్సెస్ కూడా ఉంటూ ఉంటాయి, అంటే ఇంటర్నల్గా హార్మోన్స్ ఇలాంటివి. కాబట్టి ఒక వ్యాధి ఎక్కువ కాలం పాటు చర్మ వ్యాధి బాధిస్తూ ఉంటే వ్యక్తిగతంగా పరీక్ష చేయాలి. అలాగే మీ నాడిని బట్టి, మీ తత్వాన్ని బట్టి మీకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి ఔషధాన్ని తగిన అనుపాన సహపానాలతో నిర్ణీత కాలం పాటు ఇవ్వాలి. అప్పుడు పూర్తిగా ఈ స్కిన్ డిసీజెస్ని జయించవచ్చు. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సమగ్రంగా, సశాస్త్రీయంగా, సవివరంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.